హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఇక నోముల సంగతి తెలుసుకుందాం. ఇప్పుడు మనం బతుకమ్మల నోము గురించి చూస్తున్నాము. ఇది పువ్వుల బతుకమ్మ. ఇంకొకటి లేస్ అండ్ బిట్స్ మరియు క్రిస్టల్స్, థర్మోకోల్ బాల్స్, కుందన్స్, ఇలా రకరకాల వాటితో బతుకమ్మలు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ముత్యాలు, క్రిస్టల్స్, మిర్రర్స్, మళ్ళీ థర్మోకోల్ బాల్స్, కాగితంవి, ఇలా ఎన్నో రకాలుగా బతుకమ్మలు చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను రెండు బతుకమ్మలు చేయడం చూపిస్తున్నాను, ఒకటి పువ్వులతోటి, ఇంకొకటి లేస్ అండ్ కుందన్స్ తోటి. పువ్వులది కూడా చాలా ఈజీగా సింపుల్గా చేయడం చూపిస్తాను. ఏవైనా గట్టి పువ్వులు తీసుకోవాలి, బంతి పూలు కానీ చామంతి పూలు కానీ తీసుకొని, ఒకటి చిన్న దండ, ఒకటి పెద్ద దండ, రెండు సైజులతోటి కూర్చిపెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది. రేపనంగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామనికి ఒరిజినల్ బతుకమ్మలు నొమ్ముకున్నట్టుగా ఉంటుంది. సంక్రాంతి నోములను వివరంగా తెలియచేస్తుంటాను. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పువ్వులు కుచ్చి రెడీ పెట్టుకున్నామంటే బతుకమ్మ చేయడం తొందరగా అయిపోతుంది. ఇది క్రిస్టల్స్ బతుకమ్మ. మనం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి కొద్ది రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇది థర్మోకోల్ బాల్స్, దీనికి కూడా కొద్దిగా ముందు నుంచి స్టార్ట్ చేస్తే బెటర్, తొందరగానే అయిపోతాయి. ఇది కూడా క్రిస్టల్స్ తోటే. ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక మోడల్ చూపిస్తున్నాను. ఫాల్ అట్టా ఉంటుంది కదా, దాన్ని కోన్ షేప్లో మార్చుకొని పిన్ పంచుతోటి పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న అట్టను కట్ చేసేసుకోవాలి. కింద నిలబడేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరెందుకు ఆలస్యం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా లేస్ తీసుకోవాలి. లేస్ని కరెక్ట్ కొలత ప్రకారం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కోన్ చేసుకున్నాం కదా, దానికి మొత్తం ఫెవికాల్ అప్లై చేసి లేస్ని అతికించుకోవాలి. బతుకమ్మలు ఎలా చేసుకున్నా కూడా వీటి కోసమైతే ప్లేట్స్, నైవేద్యం పెట్టడానికి గిన్నెలు, కోలలు అవి కూడా తెచ్చుకొని అందులో పెట్టుకొని నోముకోవాలి. వీటికి ఎక్కువ ఖర్చు ఉండదు కాబట్టి సేల్ చేసేవాళ్ళు తక్కువ ప్రైస్ పెట్టేసి ఇలా సేల్ చేసుకోవచ్చు. చెయ్యరాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈజీ అవుతుంది కొనుక్కోవడానికి. రెండు కొనాలు జాయింట్ చేస్తూ గుండు పిన్ని పెట్టుకున్నాను స్ట్రాంగ్గా ఉండడానికి. కొద్దిగా గ్యాప్ వదిలేసి ఇంకో లైన్ కూడా లేస్ పెట్టుకుంటున్నాను. నేను ఒకటే కలర్ లేస్ తీసుకున్నాను, కలర్ కలర్గా కూడా తీసుకోవచ్చు. కోన్స్ అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకుంటే పని చాలా తేలిక అవుతుంది. లేస్ అన్నీ ఒకసారి అతికించేసుకోవాలి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవాలి, కలిపి చేసుకోవాలి. ఫస్ట్ ఒకదానికి ఒక లైన్ పెట్టామో అది ఆరే వరకు దాన్ని పక్కన పెట్టేసి ఇంకో దానికి ఇంకో లైన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా అన్ని లేస్ అంతా ఒక్కసారి అతకబెట్టేసుకున్న తర్వాత అన్నీ కంప్లీట్గా ఆరిపోతే కుందన్స్ కానీ బిట్స్ కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పనిని సులభం చేసుకున్నామంటే తక్కువ సమయంలో బతుకమ్మలు కంప్లీట్ అయిపోతాయి. లేస్కి లేస్కి మధ్యన నేను బిట్స్ పెట్టుకుంటున్నాను. కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు, హాఫ్ ముత్యాలైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఎన్నో రకాల నోముల గురించి తెలియచేస్తాను. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సందర్భాన్ని బట్టి వ్రతకథలు, మంగళహారతి పాటలు, మంచి మంచి రెసిపీస్ కూడా పెడుతుంటాను. ఇంకా బెల్ ఐకాన్ కూడా పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. మీ చింతల అనురాధ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.